దేవు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక మంది ఫోన్ కాల్స్, అనేక మంది వేదనలో, అనేక మంది దుఃఖంలో, అనేక మంది బాధలో, అనేక మంది క్వారంటైన్లో, అనేక మంది వెంటిలేటర్స్ మీద, అనేక మంది చెప్పతరం కానన్ని పరిస్థితుల్లో, తిండి లేక వరదల్లో, నీళ్ళల్లో, భర్తలు పోగొట్టుకుని, భార్యలు పోగొట్టుకుని, బిడ్డలు పోగొట్టుకుని, కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం లేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచాన్నంతా ఊపి విడిచిపెట్టేస్తుంది. ఏ క్షణం ఏమి జరుగుతుందా అని భయం భయంతో వెళ్తున్నాం, మనుషుల మధ్యకి వెళ్తున్నాం. ఫంక్షన్లు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. ఎందుకంటే భయం 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 మనుషుల్ని ఆవరిస్తుంది. కానీ ఆయన అన్నాడు, నాకు భయం సంభవించదేమన నేను నిన్ను ఆశ్రయిస్తాను. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? భయపడద్దు, ఎందుకంటే మన జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడు. కరోనా వ్యాధి వచ్చినా భయపడకండి, ఏమీ కాదు, ఏమీ చేయలేదు. ఆయన అన్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన స్వస్థపరచేవాడు, బ్రతికించేవాడు ఆయనని, స్వస్థత ఇచ్చేవాడు ఆయనని, గాయం చేయవాడు ఆయనని. ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన కర్మైన పాదాలకు వందనాం. ఇక ప్రభా, ఈ సాయంకాల సమయమున ఇక నీ సన్నిధిలో కూర్చుని ప్రార్థించుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అయ్యా, హృదయాన్ని చూస్తున్న దేవుడు అయ్యా, ఏ వేదనతో ఉన్నారో బాబు అయ్యా, ఆదరించే దేవుడు నీవు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, ఎంతైనా కరుణ వాత్సల్యత గల దేవుడు అయ్యా, కృప చూపే దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. అనేక మంది కుటుంబాల్లో వేదన బాధ ఉందయ్యా, అనేక మందిని పోగొట్టుకున్నారయ్యా, వారి కుటుంబంలో వేదన మిగిలిందయ్యా. వారిని ఆదరించేవాడవి నీవు నాయన, కనికరించేవాడవి నీవు, జాలి చూపేవాడవి నీవు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయం ఈ రీతిగా ఇగో నీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డని కనికరించిందయ్యా. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు, కానీ హృదయాలు ఎరిగిన దేవుడు అయ్యా, వారిని ఓదార్చి వారిని కనికరించిన ఆయన. ఇగో బలహీనరాల్ని నీ బలముతో నింపునాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపునాయన. నీ సిలువ చాటికి మరుగుపరిచి అంధకార శక్తులన్నింటినీ బంధించి పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభా, నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మీ ముందట ఉంచిన వాక్యం యెషయా గ్రంథం 49:13 శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. నిజమే, మనల్ని ఎవరు ఓదార్చుతారండి? శ్రమ నొందిన తన జనులను. మనకి శ్రమలు ఉంటాయని, బాధలు ఉంటాయని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు బాధలతో, వేదనలతో, దుఃఖంతో. అయ్యా మాకు శ్రమ కలిగిందయ్యా, అయ్యా మాకు బాధ కలిగిందయ్యా, అయ్యా గుడ్డొండయ్యా నన్ను కళ్ళు ముట్టి స్వస్థపరచయ్యా, అయ్యా నా బిడ్డ మరి దయ్యం పట్టి బాధపడుతుందయ్యా. ఇట్లా ఎన్నో మనం చదువుతాం సువార్తల్లో రాసినవన్నీ. ఆయన ఎన్నో అద్భుతాలు జరిగించాడు. సువార్తల్లోనే కాదు, మన పట్ల కూడా అనేక అద్భుతాలు జరిగించాడు. నా పట్ల అయితే అనేక అద్భుతాలు ఆయన జరిగించాడు, ఒకటి కాదు లెక్కక మించినన్ని అద్భుతాలు ఆయన జరిగించాడు. మనం కూర్చుని ఒక పేపర్, నేను ఎప్పుడు చెప్తాను, ఓ పేపర్ కూర్చుని రాయండి, దేవుడు మీకు చేసిన మేలు. ఎప్పుడు చూసినా కష్టాలే 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 అంటారు. మేలు చేయలేదా? ఆయన మేలు చేయవాడు కాబట్టి అందుకే ఈ దినాన్ని ఈ టీవీ దగ్గరికి వచ్చినాం, ఈ వాక్యం వింటున్నాం. లేకపోతే వినేదాన్ని కాదు, వినేవాడు కాదు. ఎందుకంటే టైం లేదండి. మేము వాక్యం వినడానికి కూడా మాకు టైం ఎక్కడుందని, టీవీ చూడడానికి, దేవుని వాక్యం విని దేవుని గుడికి వెళ్ళడానికి మాకు టైం ఎక్కడుందని చాలామంది అడిగేవాడు. ఎందుకంటే స్కూల్కి పిల్లలు పంపించాలండి, ప్రార్థన చేసుకున్న అమ్మ ప్రార్థన చేయండి అమ్మా, కన్నీరు కాచండమ్మా, దేవుని సన్నిధిలో ఉండండి రే, మొదటి జామున లేసి ఆయన వైపుకు మీ చేతులు ఎత్తండి, మీ బిడ్డల కొరకు ఆయన వైపుకు చేతులు ఎత్తండి. ఎక్కడమ్మా, ఉదయం నుంచి సాయంకాలం దాకా బోల్డ్ పనుల్లో ఉంటాం, మాకు అసలు టైమే దొరకదు అన్నది. ఇప్పుడు
టైం దొరుకుతుంది చాలా బైబిల్ చదవడానికి. ఎన్ని అధ్యాయాలు చదువుతున్నా నా బిడ్డ, ఉదయం లేచి సాయంకాలం వరకు ఎన్నో పనులు, ఓ విపరీతమైన పనులు ఉంటాయి ఇంట్లో. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తావు, దేవునితో ఎప్పుడు మాట్లాడతావు, నీ కుటుంబంతో ఎప్పుడు కూర్చుంటావు, ఎప్పుడు ఇంతకుముందు పిల్లలు తల్లి ఉంటే తండ్రి ఉండేవాడు కాదు, తండ్రి ఉంటే పిల్లలు ఉండేవాళ్ళు కాదు, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నారు కదా నా ప్రిబిడ్డ, దేవుని సన్నిధిలో కూర్చో, రే మొదటి జామునే లేవు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకి చేతులెత్తు. ఎవరి వైపుకి చేతులు ఎత్తున్నావు నా ప్రిబిడ్డ? ఆయన అంటున్నాడు ఓదార్స్తాను అంటున్నాడు. జాలిపడు దేవుడు, తన ప్రజలు ఎందు జాలిపడే దేవుడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన విశ్వాసంలో బలపడతారో వాళ్ళ ఎందు జాలిపడతానండి. ఈ దినా నేను కూర్చున్నావంటే ఆయన ఎందు నీ ఎందు జాలిపడినందుకే నువ్వు ఈ టీవీ దగ్గరికి వచ్చినావు. నేను స్వస్థపరిచే యెహోవాను నేను. వేదనతో ఉన్నవా బిడ్డ, లేవలేని పరిస్థితుల్లో ఉన్నవా, ఆయన ముట్టి స్వస్థపరచగల దేవుడు, గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అన్నాడు యెషయ గ్రంథం 49:13, శ్రమ నొందిన తన జన్లందు జాలిపడి యెహోవా తన జన్లను ఓదార్చున్నాడు. ఓదార్చే దేవుడు మన దేవుడు. మనకు తెలుసు బైబిల్లో ఓదార్చిన వాళ్ళని ఎంతమందినో ఓదార్చాడు ఆయన. హాగర్ని ఓదార్చిన దేవుడు, అబ్రహామును ఓదార్చిన దేవుడు. మరి ఈ దినాన్ని మనం అదే చదువుకుందాం. ఆదికాండం 21:15-20 మనం చదువుకుంటే, 21:10 సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు. మనకు తెలుసు ఎందుకంటే అపహసించాడని. మరి సారా కుమారుడు కుమారుణ్ణి ఈ హాగర్ కుమారుడు అపహసించాడని ఆమె చెప్పింది అబ్రహాం పిలిచి. వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి వీలేదు, నేను వెళ్ళగొట్టే అన్నది. అన్నప్పుడు మనకు తెలుసు, అందులో నేను చదువుతున్నాను. నేను ఇది చదివినప్పుడు నాకు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆదరించే దేవుడు మనతో ఉన్నాడు కదా. నా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు దేవుడు ఆదరించాడు నన్ను. నేను ఏడుస్తున్నప్పుడు, నేను మరణశయ్య మీద ఉన్నప్పుడు, నేను వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, నన్ను అవమానపరిచినప్పుడు కూడా నన్ను ఎంతగానో ఆదరించాడు. నా దేవుడు ఆదరించే దేవుడు. నిన్ను ఆదరించడానికి ఈరోజు నేను కూర్చోపెట్టాడు ఇక్కడ. అందుకే నచ్చుడు ఆదికాండము 21:10 సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలుగ చేసింది. వెళ్ళగొట్టేమని అబ్రహాంతో చెప్తుంటే ఆయనకు ఆ మాట చెప్పగానే చాలా దుఃఖం కలుగ చేసిందట. బాధపడుతున్నాడు, దుఃఖం ఏడ్చుండొచ్చు మనకు తెలియదు, కానీ ఇక్కడ నేను మిక్కిలి దుఃఖం కలుగ చేశాను. దేవుడు ఆ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. ఎవరండి ఆదరిస్తారు దేవుడు? చూడండి అబ్రహాంని ఎంత బాగా ఆదరిస్తున్నాడు ఆయన. అబ్రహాం మిక్కిలి దుఃఖం కలుగ చేశాను, దేవుడు చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనంగా చేసేదనని అబ్రహాంతో చెప్పాడు. దుఃఖపడుతున్నాడు అయ్యో అనుకున్నాడు, కానీ ఆయన అంటున్నాడు నేను కూడా ఒక జనంగా చేస్తాను. ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు అబ్రహాము? నేను అలక్షదాయిని, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా అని మోషేత అన్న దేవుడు ఈరోజు నీతో కూడా అంటున్నాడు, భయపడద్దు. దుఃఖపడుతున్నావా, నా బిడ్డలు సరిగా లేరు, నా బిడ్డలు మార్పు చెందలేదు, నా భర్త మార్పు చెందలేడు, నాకు మా ఇంట్లో సమాధానం లేదు, మా కుటుంబంలో నెమ్మది లేదు, ఎప్పుడు చూసిన గొడవలే గొడవలే గొడవలని దుఃఖపడుతున్నావా బిడ్డ? ఏం దుఃఖపడకు, నిన్ను ఆదరించే దేవుడు ఒకడున్నాడని మర్చిపోకు. అదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనని. ఆయన మనతో కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అందుకే అన్నాడు అబ్రహాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆ హారమును నీలతిత్తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజం మీద పెట్టి వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. చూసారా, అక్కడ అబ్రహాం పంపించేటప్పుడు ఏడ్చాడు, ఇక్కడ పెట్టి ఏం చేశాడు, నీళ్ళు తిత్తి పెట్టాడు, ఆహారం పెట్టాడు, పంపించేశాడు. చూసారా, ఇళ్ళకు భర్తలు కూడా అట్లాంటి వాళ్ళే. పట్టించుకొని అంటారు, నిజంగా పట్టించుకోరు. కొన్నిసార్లు మనుషులు ఎవరు పట్టించుకోరు మనల్ని, కానీ దేవుడు పట్టించుకుంటాడు తెలుసా. దేవుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు. హాగర్ని చూచిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తాడు. నువ్వే వేదనతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ దుఃఖంతో ఉన్నావో ఆయన నిన్ను చూచే దేవుడు, నీ కన్నీటి నాట్యంగా మార్చే దేవుడు. అందుకని చూడు, అటు ఇటు తిరుగుచుండెను.
ఆ తిత్తిలో నీళ్ళైపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవానికి చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినెను. చూసారా, ఎలుగెత్తేడుస్తుంది. ఏం చేయాలి? నన్ను ఎల్లగొట్టేసింది, ఆమె ఎల్లగొట్టేసింది, షారా ఎల్లగొట్టేసింది, అబ్రాహం కూడా నన్ను పంపించేశాడు. నేను ఏం చేయాలి? కుమారుని తీసుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నది. ఏం చేయాలి? నీళ్ళైపోయినాయి, ఆహారం అయిపోయింది, కానీ మొర వింటాడు. నా ప్రియబిడ్డ, ఈ లోక మనుషులు అలా చేస్తారు. నేను అవమానపరుస్తారు, ఇంక లేదులే అంటారు. కానీ నీ దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను ఓదార్చే దేవుడు. ఎప్పుడైతే ఆమె గట్టిగా ఏడుస్తుందో, మొర పెట్టుకుంటుంది, ఏం చేయాలి, ఈయన చావు నేను చూడలేను అంటుంది. నువ్వు అలా అనుకుంటున్నావా? నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు. నేను ఈ బిడ్డల్ని పోషించలేను, నేను ఈ బాధ బరువు మొయ్యలేను, నాకు ఈ ఉద్యోగం లేదు, నేను ఏం చేయాలని బాధపడుతున్నావు నా ప్రియబిడ్డ. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మొర వింటున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు ఆయన. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, మొర వినేను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి, హాగర్, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఈరోజు నువ్వు మొర పెడితే దేవుడు నీ స్వరం వింటాడు. నువ్వు వేదనతో దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నీ మొరను ఆలకించే దేవుడు. ఆయన వట్టికి విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, జాలిపడే దేవుడు, కృప చూపే దేవుడు, నడిపించే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు. ఎవరు ఓదార్స్తారు? కష్టం ఉంటే బాగా అయిందిలే అంటారు. మన ముందట అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో, ఎంత శ్రమ వచ్చిందో అంటారు. కానీ పక్కకి వెళ్ళాక ఆడికి బాగా అట్లనే అయింది, ఆమెకు అట్లనే కావాలి, అట్లనే అయింది అంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదమ్మా. మన భర్త అయినా మన బిడ్డలైనా మనల్ని ఓదార్చారు, మనకి సహాయం చేయరు, కష్టములు ఉన్నా సహాయం చేయరు. మనం ఏడుస్తుంటే ఇంకా నాలుగు మాటలు కొడతారు, ఇంకా నాలుగు దెబ్బలు కొడతారు ఇంకా ఏడుస్తుంటే. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. అబ్రహాముని ఏడుస్తుంటే ఆయన కూడా ఓదార్చాడు. ఆయన ఈమెను కూడా, హాగర్ని కూడా ఎందుకు దేవదూత వచ్చి చెప్తుంది, నీకేమొచ్చింది, భయపడకు, మా చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాణ్ణి గొప్ప జనంగా చేసేదని ఆమెతో చెప్పి. హల్లెలూయా. ఏమి లేని ఎడారి జీవితంలో ఆమె అటు ఇటు తిరుగుతుంది. ఎడారి బ్రతుకు ఏమున్నది? ఆధారం ఏమున్నది? ఇన్ని రోజులు అబ్రాహంతో ఎంత మంచిగా ఉన్నదో మనకు తెలియదు, కానీ సంతోషంగా ఉండొచ్చు. సారా చాలా ప్రేమించుండొచ్చు. తర్వాత మరి కోపంతో మరి హాగర్ని బయటికి గెంటేసింది. అలాంటి పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితులు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు అలాంటి నిరుత్సాహంలో ఉన్నవా? ఏమి లేదు, అన్నీ పోగొట్టుకున్నాను, సమస్తాన్ని పోయింది, నా బిడ్డల్ని ఎలా పోషించాలి, నేను ఎలా బ్రతకాలి అనుకుంటున్నావు నా ప్రియబిడ్డ. హాగర్ని దర్శించిన దేవుడు, హాగర్ని ఓదార్చిన దేవుడు నేను ఓదార్స్తాడు, భయపడకు. అందుకే గొప్ప జనంగా చేసేదని అన్నాడు. ఈ పిల్లవాడిని ఏడుపు, వీడు ఏమంటున్నదంటే, ఆ చిన్నవాణ్ణి మరవి నేను ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని, అంటే వానికి ఉన్న బాధ నేను చూడలేను, ఏడుస్తున్నాడు, అన్నం లేదు, ఏమి లేదు. నా ప్రియబిడ్డ, నువ్వు ఆవేదనలో ఉన్నవా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు కష్టంలో ఉన్నవా? దేవుడు చూస్తున్నాడు. నీ మొర వినే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన అన్నాడు, గొప్ప జనంగా చేస్తా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను ఆదరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. లేవనెత్తి నీ చేత పట్టుకొని నేను గొప్ప జనంగా చేసేదనని ఆమె తను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా దేవుడు తోడుకుంటాడు, భయపడద్దు. దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే మనం ఇంకొకటి చూస్తాం. మరి మార్కు సువార్త 5:22 నుంచి, అంటే 35-43 వరకు మనం చూస్తే, యాయిరు కుమార్తె అక్కడ ఉంది, చావడానికి సిద్ధంగా ఉన్నది. ఆయన వచ్చాడు, ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు, యేసే దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన అంటున్నాడు, మార్కు సువార్త 5:22 సమాజ మందిరపు అధికారిలో యాయిరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయనను బిగుల బతిమాలి కొనగా వచ్చాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉందయ్యా, అయ్యా నువ్వు రావా అని బ్రతిమలాడుకున్నాడు. మరి దేవుడు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. వెళ్ళిన తర్వాత ఆయన ఆ కుటుంబాన్ని, ఆ కుమార్తె చనిపోయిన కుటుంబాన్ని, ఆ బిడ్డని లేపి
వాళ్ళకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అక్కడ మనం చదువుతుంటే, నువ్వు వచ్చి అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులుంచి, నువ్వు రా మా ఇంటికి రాయ్యా, నా బిడ్డను చూడయ్యా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నదయ్యా, చావు బ్రతుకులో ఉన్నదయ్యా, రా అని ఆయన పాదాల మీద పడినట్లు మనం చూస్తున్నాం. మరి మనం చూస్తే 35వ వచనం, అంతలో ప్రధాన యాజకుని ఇంటి నుండి ఒకడు వచ్చి అతనితో, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టద్దు అన్నాడు. చనిపోయింది అన్నాడు, బాగలేదు, చావు సిద్ధంగా ఉన్నామ దగ్గర ఉన్నది, అయ్యా నువ్వు రాయ్యా అని బ్రతిమలాడాడు. ఆయన వెళ్దామనుకునే లోపల మనకు తెలుసు 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ రావడం అక్కడ జరిగిందంట. ఆలస్యమైపోయింది, ఆలస్యమైతే అక్కడ చనిపోయింది కాబట్టి ఇక దాసుని శ్రమ పట్టవద్దు అన్నాడు. మరి లూకాసువార్త 8:49 చదివితే, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. 52వ వచనం, అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆయన చనిపోయినని ఎరిగి ఆయనను అపహసించింది. ఆమె చచ్చిపోయింది, పెద్ద అయినా చనిపోలేదు, నమ్మిక మాత్రం ఉంచు, మరి ఆమె బతుకుతుంది అని చెప్తున్నట్లు వాళ్ళు ఆయన చెప్తున్నాడు. కానీ ఆమె ఎప్పుడో చనిపోయింది అని వాళ్ళని అపహాసం చేశారట. ఆమె చనిపోయినని ఎరిగి ఆయనను అపహసించింది. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి, మా ఆదరించే దేవుడు. ఆ కుటుంబాన్ని ఆదరించాడు. అక్కడ బాగా గొల్లు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. మార్కసువార్త 5:36 యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పిన. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. కష్టాలు వస్తున్నాయా, భయపడకు. కరోనా వైరస్ వచ్చిందా, భయపడకు. నీ ఇంట్లో వేదన ఉందా, భయపడకు, నమ్మిక ఉంచు. ఆయన ఓదార్చే దేవుడు. ఆ కుటుంబాన్ని ఓదార్చలేడా? అందరు గొల్లుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? ఆమె చచ్చిపోలేదు, బ్రతుకున్నది. వెళ్ళాడు, ఆయన లేపాడు. మరలా ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని చిన్నదాన్ని లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే లేచను. ఆమెకు అన్నం పెట్టమన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆదరించలేడా? యాయిరు కుమార్తెను తిరిగి ఇచ్చాడు, యాయిరుకు తన కుమార్తెను అప్పగించాడు, ఆదరించాడు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. హాగర్ని ఆదరించినాడు, అబ్రాహాముని ఆదరించినాడు. మనం ఇంకా చూస్తూ ఉన్నాం, ఆదరించే దేవుడు. ఇదిగో 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. మన ప్రాణాన్ని ఆదరించేవాడు ఆయనని. 7వ వచనంలో, ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించున్నాడు. 119వ కీర్తన 76వ వచనం, నీ కృప నన్ను ఆదరించును గాక. ఆయన కృప ఉండబట్టికే మనం ఆదరించబడుతున్నాం. ఆయన కృప ఉండబట్టికే మనం బ్రతుకుతున్నాం. ఆయన కృప ఉండబట్టికే మనం చలిస్తున్నాం. ఆయన కృప ఉండబట్టికే మనం జీవిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు తెలుసు మన దేవుడు, ఆదరించే దేవుడు. అందుకే 146వ కీర్తన 9వ వచనం, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. దిక్కులేని వాళ్ళని ఆదరిస్తాడట, విధవరాండ్రను ఆదరించేవాడు. మనకు తెలుసు, నాయన ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆ కుమారుడు ఒక్కడే ఒక్క కొడుకు, ఆమె విధవరాలు చనిపోయాడు. చనిపోతే ఆమె ఏడుస్తున్నది. ఆ ఊరు గమనికి వచ్చినప్పుడు లూకాసువార్త 7:11-15 మనం చూస్తున్నాం. ఆ చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను, అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడి ఉండరు. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికెరపడి ఏడవద్దు అన్నాడు. అక్కడ యాయిరు కుమార్తె వాళ్ళ ఇంట్లో అందరూ ఏడుస్తుంటే వాళ్ళకి చెప్పాడు, చనిపోలేదు, బతుకున్నది అన్నాడు. ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు అందరినీ ఓదార్చిన దేవుడు, భక్తుల్ని ఓదార్చిన దేవుడు, పాపంలో జీవిస్తున్న వారిని లేవనెత్తి వాళ్ళని పరిశుద్ధులుగా చేసిన దేవుడు. ఆయన సిలువ రక్తంతో, విలువైన రక్తంతో, పరిశుద్ధ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని కాబట్టి మనల్ని ఇచ్చిపెట్టేస్తాడు బిడ్డ, మనల్ని ఇచ్చిపెట్టాడు. ఇక్కడ కూడా అంతే, ఆమె విధవరాలు అనేకులు ఆమెతో కూడా ఉండిరి.
ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దనం చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడల్లెమ్మని నీతో చెప్పుచున్నాననుగా. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగిన ఆయన అతని తల్లికి అప్పగించను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో తెలుసా! ఇలాంటి బైబిల్లో ఎన్నో చెప్పవచ్చు, ఎన్నో ఉన్నాయి. ఆయన ఆదరించిన దేవుడు, కనికరించిన దేవుడు, కృప చూపిన దేవుడు, దయాదాక్షిణములు కలిగిన దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో! సంతులేని దాన్ని ఇల్లాలుగా చేసిన దేవుడు. మనం ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. నా ప్రజలు జాలిపడే దేవుడండి. ఈ లోకంలో ఎవరు జాలిపడరు. ఆయన జాలిపడి మనల్ని కాపాడే దేవుడు. మనం చూస్తున్నాం మొదటి రాజుల గ్రంథం 17:8-24 వరకు చూస్తే సారేపతి విధవరాలు ఉన్నది అని ఊరికి విధవరాలు, ఆమె ఆ ఊరిలో విధవరాలు ఉంది. అక్కడికి మనకు తెలుసు, అక్కడ ఏలియా వచ్చినట్లు మనకు తెలుసు. మరి ఆ వర్షం లేనప్పుడు ఆ చెరు దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం చూస్తాం 17:8-9 అంతటి యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతని ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చాను. ఒక విధవరాలకి సెలవిచ్చాడు ఆయన. ఏలియాతో చెప్తున్నాడు ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలకి నేను చెప్పాను. మరి మనకు తెలుసు అప్పం చేసుకుని రమ్మన్నట్టు అక్కడ అన్నాడు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలకి నేను సెలవిచ్చితిని. పోషించడానికి విధవరాలకి సెలవిచ్చాడంట. గొప్ప వాళ్ళకి వెళ్ళదు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి వెళ్ళి విధవరాలంటే ఏమి లేదు. ఆమె అంటుంది, ఈరోజు అప్పం చేసుకుని నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏంటయ్యా నువ్వు అప్పం తెమ్మంటున్నావు? అమ్మ కొన్ని నీళ్ళు అన్నాడు. నీళ్ళు ఒక అప్పం తీసుకురమ్మన్నాడు. అయ్యా నేను ఈరోజు ఇంత పిండే ఉంది, ఇది చేసుకొని నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకున్నదట. కానీ ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసా! ముందే చెప్పాడు, సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమె చాలా కష్టంలో ఉంది, నువ్వు తిను, ఆమెను కూడా పోషించన్నట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప దేవుడు. ఏలి అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం 14:14 భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు. ఆయన చెప్తున్నాడు బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టిలో పిండి అయిపోదు. కరువు కాలంలో ఉన్నాను అనుకుంటున్నావా? కానీ ఆశ్చర్యకరంగా నిన్ను పోషిస్తాడు. నాకు ఇంకేమి లేదు, ఎలాగ బ్రతకాలనుకుంటున్నావా? భయపడక నా బిడ్డ, ఆయన ఆశ్చర్యకరుడు. లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగల దేవుడు. నీ పట్ల ఆయన జరిగిస్తాడు, భయపడకు. ఇక్కడ కూడా అంతే, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు నన్ను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పి మాట చెప్పిన చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించి వచ్చరు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా గొప్ప కార్యం ఆదరించాడా దేవుడు? మరి ఆ ఇంట్లోనే ఏలియాగా బ్రతుకుతున్నప్పుడు అక్కడ అంత ఉన్న తర్వాత అక్కడ సైతాన్ వచ్చింది. ఇంకోటి అక్కడ మనకి తెలుసు సైతాన్ అంటే కష్టం, ఒక బాధ. 17:17 అటు తర్వాత ఆ ఇంటి యజమానురాయలైన కుమారుడు రోగి ప్రాణము నిరోజానంతా వ్యాధి గలవాడైన ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యుద్ధకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చి వాని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి మంచం మీద పరుండబెట్టి యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుని చంపినంతగా ఆమె మీదికి కీడు రాజేసితివాని యెహోవాకు మొరపెట్టాడు. చూసారా మరి అంటాం మనం ఏంటండి, భక్తులకు అందరికీ మనం సాయం చేస్తే మా ఇంకే ఎందుకు కష్టాలు రావాలి? మా ఇంట్లోనే ఆ దైవజనుడు పైన ఉన్నాడు కదా, మరి అలాగున్నప్పుడు మేము చేస్తున్నప్పుడు ఎందుకు మాకు ఈ శ్రమ వచ్చింది? ఆమెకున్న విధవరాలు, ఆమె కుమారుడు ఒక్కడే. మరి ఆ కుమారుడు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చిండు. అప్పుడు దైవజనురాలు ఆమె వచ్చి అడుగుతుంది, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు? నా నువ్వు రానిమిత్తమేమి? నా పాపం నాకు జ్ఞాపకం చేసుకుని నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చితివా? చంపడానికి వచ్చాడండి ఆయన, కాదు కదా, సమృద్ధిని ఇచ్చాడు. ఆయనతో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి సమృద్ధి కలిగిన తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ కష్టకాలంలో పోషించిన దేవుడు. ఆమెకు విశ్వాసం లేదు, తప్పకుండా దేవుడు పట్ల ఇంత కార్యం జరిగించిన దేవుడు. మరి ఎందుకు ఇలా జరిగిందని, అయ్యా ఎందుకు ఇలా జరిగిందని కూడా అడగకుండా ఆ దైవజనుని మనం మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఆ దైవజనుడు 20 వచనంలో
యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీద కీడు రాజేసేవాని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొరాలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాని ప్రార్థన చేశాడు. అంటే ఒకసారి పోయింది, మళ్ళా రానియ్యా. అందుకే నీ ప్రజలు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికింపవా. ఎంత గొప్ప మాటలండి, నిజంగా బ్రతికిస్తాడు. ఇక్కడ కూడా ఈ సారపతి విధవరాల దగ్గరికి కూడా బ్రతికించినట్లు మనం చూస్తున్నాం. ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపక యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా అలాగే చేస్తాడు. నువ్వు బతకలేమేమో, ఈ కరోనా వైరస్ వచ్చి చచ్చిపోతామేమో, జ్వరం వచ్చేసింది, దగ్గు వచ్చేసింది, ఎట్లుంటుంది ఏమని భయపడిపోతున్నావా? వచ్చినా కూడా అది ఏం చేయలేదు నేను, ఎందుకంటే బ్రతికించేవాడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించే దేవుడు. సారేపతి విధురాలను ఆదరించిన దేవుడు, హాగర్ని ఆదరించిన దేవుడు, యాయీరు కుమార్తెను తిరిగి బ్రతికించి వారిని ఆదరించిన దేవుడు. ఈరోజు నిన్ను ఆదరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయన ఆదరించే దేవుడు, పరదేశులను కాపాడేవాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా, భయపడుతున్నావా? భయపడకు, దేవుడు తప్పకుండా నీతో ఉన్నాడు, తప్పకుండా ఆయన నిన్ను ఆదరిస్తాడు. అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం 56:3-4 వచ్చిన, నాకు భయం సంభవించింది మన నిన్ను ఆశ్రయించున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. హల్లెలూయా. కీర్తనల 37:5, నువ్వు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చను. 56:11 వచ్చిన, నేను దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను. చూసారా, ఏలియా దేవుని యందు నమ్మకించున్నాడు, కాబట్టి చనిపోయినా కూడా తిరిగి మళ్ళీ బ్రతికించినట్లు మనం చూస్తున్నాం. అది ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా. మనం నమ్మకించాలి దేవుడు తప్పకుండా, నేను నమ్ముతున్నానయ్యా, నా పట్ల అద్భుత కార్యాలు నువ్వు జరిగిస్తావని అని ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. భయపడకు, దేవుడు అన్న నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు. ఈరోజు నిన్ను ఓదార్చే దేవుడు, దుఃఖించి వారిని శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తనను జనులను ఓదార్చున్నాడు. ఈరోజు ఓదార్చిన దేవుడు ఈరోజు నేను ఓదార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధి కూర్చో, ప్రార్థన చే. ఏలియా ప్రార్థించాడు, మరలా బ్రతికించవా? బ్రతికించాడు. యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు, హాగర్ను ఓదార్చిన దేవుడు ఈరోజు నేను ఓదార్చాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియుడి వాక్యం వింటున్నా నా ప్రియుడ, ఆయన సన్నిధిలో రా, ప్రార్థన చేసుకుందాం. దయల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఓదార్చే దేవుడు, కనికరించే దేవుడు, కరుణ చూపే దేవుడు, జాలి పడే దేవుడు అయ్యా. ఇగో ఏ వేదనతో ఈ టీవీ దగ్గరికి కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వేదనలు తొలగించే దేవుడు నీవు ఉన్నావని, విశ్వాసంలో బలపడటానికి కృప చూపండి. నేను నమ్మిక ఇచ్చినాను, నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు మాతో ఉన్నాడు. మమ్మల్ని బ్రతకనిస్తాడు, మా కష్టాలను తొలగిస్తాడు, మా శ్రమలను పోగొడతాడు, మాకు తిరిగి మళ్ళీ ఉద్యోగాన్ని ఇస్తాడు, మాకు తిరిగి మళ్ళా మా కుటుంబంలో నెమ్మదిస్తాడు, మళ్ళీ తిరిగి మా పట్ల అద్భుతాలు జరిగిస్తాడని విశ్వాసం. ఈ బిడ్డలందరి బలపడటాన్ని కృప చూపమని దీవించి ఆశీర్వదించండి. ఈ నెలంతా ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం బాబు. ఏ శ్రమ, ఏ బాధ, ఏ దుఃఖం వచ్చినా నీ మాతో ఉన్నావని, మేము భయపడక నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవడానికి కృప చూపమని, వేదనలుండే బిడ్డలను ఆదరించి, హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరిచి మీరే మహిమ పొందుకొని, యేసుతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ ప్రార్థన అవసరాలు కొన్ని అంటే ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.